చెప్పుకుందాం. ఈరోజు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి లభించినటువంటి ఘన విజయం, ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేద ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించినటువంటి విజయం. ఈ సందర్భంలో ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్ని శ్రేణుల కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి. మీరు అహోరాత్రాలు కష్టపడి పనిచేశారు. గత 3-4 నెలలుగా మంచి విజయం సాధించాం. ఈ సందర్భంలో నా అప్పీల్ ఏమిటంటే, మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగా మనకు అనకువ, వినయం, హ్యూమిలిటీ ఫస్ట్ అమంగ్ ఆల్, వినయం విధేయత అవసరం. దీంతో మనకు గర్వం కానీ అహంకారం కానీ రావాల్సిన అవసరం లేదు. సరే, ఎన్నికలు అన్నప్పుడు ఏవో మాట్లాడతారు, మాటలు జరుగుతాయి. అంతిమ తీర్పు అంతిమ న్యాయస్థానం ప్రజలు కాబట్టి, ఆ తీర్పు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం కర్తవ్య నిష్ఠతో ఏ బాధ్యత అయితే ప్రజలు అప్పగించినారో ఆ బాధ్యత నిర్వహించే దిశగానే మన ప్రయత్నాలు, మన సమయం వెచ్చించాలి తప్ప వృధా చేసేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి మనము మన యొక్క డైనమిజం ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ పవర్ వైపు లీకేజ్ కాకూడదు. పాజిటివ్, చాలా కష్టాలు ఉన్నవి, సమస్యలు ఉన్నవి. కొత్త రాష్ట్రాన్ని మనం ఒక బాటలో పెట్టాం, ఆ బాట గమ్యం చేరాలి, కలలుగానేటువంటి అది రావాలి. అందుకోసం మనం ఏదైతే లక్షించినామో ఖచ్చితంగా ఈ టర్మ్లో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 1 కోటి ఎకరాలు పచ్చ పడాలి తెలంగాణలో, అది అయ్యి తీరాలి. ఆ లక్ష్యం ఎట్టి పరిస్థితులలో కూడా రాజీ లేకుండా జరగాలి. ఎందుకంటే ఎన్నికల చివరి దశలో ఒక మాట నేను చెప్పిన, టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం, కూటమిని గెలిపిస్తే శనేశ్వరం, ఏది కావాలనో తేల్చుకోండి అని ప్రజలకు చెప్పిన. అంటే డెఫినెట్గా ప్రజలు మాకు కాళేశ్వరమే కావాలి అని తీర్పిచ్చారు. అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, డిండి, సీతారామ వగైరా ప్రాజెక్టులు పూర్తి చేసి ఎట్టి పరిస్థితులలో కూడా 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి తీరాలి, ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలి, అది ఆ కర్తవ్యంగా పనిచేస్తాం. ఒకటి బ్రదర్ గారు, డోర్ బెటర్ ప్లీజ్, బయట సౌండ్ వస్తూ ఉంది, ఆ డోర్ పెట్టాలి. అది వైర్లు ఉన్నాయా? అదేవిధంగా ధనికులైనటువంటి రైతులు తెలంగాణలో ఉన్నారు అనే పేరు, నిశ్చింతగా గర్వంగా వ్యవసాయం చేసే రైతాంగం తెలంగాణలో ఉందనే పేరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విధంగా రైతుల కోసం ఖచ్చితంగా పనిచేస్తాం, వాళ్ళకున్న ఏ బాధలు కూడా లేకుండా చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరులు ఇద్దరు కూడా పడుతున్నటువంటి భూహక్కుల బాధలు, పోడు భూములు కావచ్చు, మరొకటి కావచ్చు, వాటిని పరిష్కారం 1-6 నెలల్లో చేస్తామని చెప్పినాం. ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం, వీలైనంత తొందరగా దానికి సత్వర పరిష్కారం కూడా డెఫినెట్గా తెస్తాం. అందులో నేనే వ్యక్తిగతంగా చొరవ కూడా తీసుకుంటాను, దానికి ఒక అంతిమం వచ్చే వరకు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పేదలు, ముఖ్యంగా ఎవరైతే గతంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళో, నాకు చాలా మనసు నిండుగా సంతోషమైన విషయం ఏంటంటే, నేను కోరుకున్న ఎజెండా ఏ పేదవాళ్ళు కూడా మా బీడీ చేసే బిడ్డలు కావచ్చు, మా చేనేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, వృత్తులు కోల్పోయినటువంటి కుమ్మరి, కమ్మరి, కంసాలు వగైరా వృత్తుల వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఆ కుల వృత్తులన్నీ కుదుట పడాలి, 600 అయినా సరే వాళ్ళకి అవసరమైన మోడర్న్ టూల్స్ ఇప్పించి కానీ, మరొకటి ఇప్పించి కానీ ఖచ్చితంగా వాటిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తాం. 2. 3వది, యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఎక్కువగా విరివిగా లభించే విధంగా డెఫినెట్గా ఎస్, వాళ్ళలో కొంత ఒక రకమైనటువంటి బాధ ఉంది,
మాకు అనుకున్నంత వస్తలేవు ఆపర్చునిటీస్ అనే బాధ ఉంది. ఆ మాట వాస్తవం. అయితే అది తెలంగాణకి పరిమితమైనటువంటి బాధ కాదు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, నిరుద్యోగ సమస్య అనేది మొత్తం యావత్ భారతదేశంలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి సమస్య. దీన్ని అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలు, నేను వాళ్ళకి ఇచ్చే హామీ ఏంటంటే, ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత స్పీడీగా, అత్యంత వేగంగా వాటిని భర్తీ చేస్తాం, ఎన్ని ఖాళీలు ఉంటాయని సిన్సియర్గా, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు, అవసరం కూడా లేదు, వాటిని ఎక్స్పిడీషియస్గా కంప్లీట్ చేయడానికి అయినంత తొందరగా ఖాళీలు భర్తీ చేస్తూ, ప్రభుత్వేతర రంగంలో కూడా విరివిగా ఉపాధి లభించే విధంగా, ఉద్యోగాలు ఎక్కువ లభించే విధంగా ఇప్పటికే ఉన్నటువంటి అవకాశాలు, టీఎస్ ఐపాస్ కానీ, ఐటీ కానీ, వాటి అన్నింటిని కూడా బాగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉంది. కాబట్టి దాన్ని సస్యశ్యామల తెలంగాణ, శాంతియుతమైన తెలంగాణ, 2000 రూపాయల పెన్షన్తో ఎవరు కూడా ధీమాగా బతికేటువంటి తెలంగాణ, చాలా గొప్పగా మేము ఎవరికి కూడా బాధపడి ఒకరికి చేయిజాచి బతకాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావనతోని, భద్రతతో కూడిన బతుకుతోని ఉండేటువంటిది. తర్వాత నేను ప్రజలకు చెప్పినాను, అది ఆచరణలో ఉంది, ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది. కంటి వెలుగు రూపంలో ప్రారంభించినాం, కేసీఆర్ కిట్ రూపంలో ప్రారంభించినాం. అల్టిమేట్గా సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క హెల్త్ ప్రొఫైల్ ప్రిపేర్ చేసి, అంటే వారి యొక్క రక్త నమూనా, ఆయనకున్న బ్లడ్ ఆయనకున్న షుగరు ఇతరత్ర ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఈఎన్టీ డాక్టర్ల బృందం పోదు, కంటి వెలుగు బృందం తర్వాత ఈఎన్టీ డాక్టర్ల బృందం పోయి మొత్తం తెలంగాణ ప్రజలందరినీ చెకప్ చేస్తారు. దాని తర్వాత డెంటల్ డాక్టర్ల బృందం పోదు, వాళ్ళు కంప్లీట్ చెకప్ చేస్తారు. ఆ తర్వాత హై గ్రేడ్ ప్యాథలాజికల్ టీమ్ పోదు, వెరీ హై గ్రేడ్ ప్యాథలాజికల్ టీమ్ పోయి మొత్తం ప్రజల యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దాన్ని తీసుకొని చేస్తారు. అల్టిమేట్గా ఏమైందంటే, తెలంగాణ యొక్క హెల్త్ స్టేటస్ రికార్డ్ అయింది, స్టేటస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆరోగ్య స్థితి అది రికార్డ్ అయి ఉంటుంది. అది చాలా గొప్ప పెనుమార్పులకు శ్రీకారం చుడుతుంది, ఆరోగ్యం విషయంలో ప్రజలకు గొప్ప భద్రత కలిగిస్తుంది. అదేవిధంగా మైనార్టీల కోసం ఇండియాలో ఏ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ పెట్టడం కానీ, కార్యక్రమాలు తీసుకోవడం కానీ ఇక్కడ జరిగింది. అదే పద్ధతిని కొనసాగిస్తాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల మైనార్టీలను కడుపులో పెట్టుకొని ఇప్పటిదాకా ఎంత గౌరవం, ఎంత మర్యాదతో చూసుకున్నామో అంతకన్నా రెట్టించి వాళ్ళ సంక్షేమాన్ని కూడా చేసుకుంటాం. మరీ ముఖ్యంగా మన సమాజం మొత్తానికి, మన భారత సమాజానికి ఉన్న బాధ, అట్లనే తెలంగాణకు ఉన్న బాధ, మన దళితులు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పేదరికంలో కూరుకుని పోయి ఉండడం, మన గిరిజనులు కూడా పేదరికంలో కూరుకుని పుండడం అనేది మనకు అదొక రాచపుండులాగా మనందరినీ కూడా, ఆలోచన పనులందరినీ కూడా క్షోభ పెడుతున్నటువంటి అంశం. దానికి ఒక భరతవాక్యం పలకాలి, దానికి ఒక అంతం రావాలి, ఒక టార్గెట్, ఒక లక్ష్యం తీసుకొని సంవత్సరానికి కొన్ని కుటుంబాల, లేకపోతే ఏంది ఒక ప్రత్యేకమైన వ్యూహం, సమ్ స్పెషల్ స్ట్రాటజీ అండ్ సమ్ స్పెషల్ గ్రోత్ ఇంజన్. దానికోసం మా ఉప ముఖ్యమంత్రి గారు, కడియంసీఆర్ గారి నాయకత్వంలో కమిటీ వేసుకున్నాం. అలా అందులో గిరిజన నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళు సీనియర్స్, తర్వాత దళిత నాయకులు ఉన్నారు, వాళ్ళు బాగా దానిలో పని చేస్తూ ఉన్నారు. షార్ట్ పీరియడ్లో అసలు ఏం చేయాలి, ఒక కొత్త పందాలు, ఇప్పుడు రొటీన్ అయిపోయింది, రొటీన్ పందా కాకుండా ఏం చేయాలి, ఏం చేయడం ద్వారా ఈ రాచపుండుకు అసలు ఏదైనా మార్గం ఉందా లేదా, అది దరిద్రం పోతుందా పోదా, మనం కూడా ప్రేక్షక పాత్రను వహించానని మేము కూడా మదన పడతా ఉన్నాం. కాబట్టి దళితులు, గిరిజనుల యొక్క పేదరికం పోవడానికి ఖచ్చితమైనటువంటి పని చేస్తాం, ఒకటి. రెండవది, పేదరికం ఎవరికైనా కూడా సమానమే, అందరిని దహించి వేస్తుంది, దానికి కులం మతం లేదు. డెఫినెట్గా అందరినీ కూడా సమానంగా, పేదరికం అనేది గొప్ప సోషలిస్ట్, దరిద్ర దేవత అని ఒక ఆయన పద్యాలు రాసిండు, దానికి కూడా కులం మతం లేదు, దరిద్రం ఎవరిని ఆహ్వానిస్తే వాడు దరిద్రుడు అయిపోతాడు. ఆ విధంగా అది ఎవరినైనా దహిస్తుంది. ఈ మధ్య కొందరు రెడ్డి కులస్తులు కావచ్చు, వైశ్య కులస్తులు కావచ్చు, విలమ కులస్తులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు కూడా వచ్చి అడిగిండ్రు, మీరు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ లాంటివి మాకు పెట్టండి మా పిల్లలకు కూడా అని అడిగిండ్రు. నేను వాళ్ళని తప్పు పట్టుకోలే, మీరు ఈర్ష్య పడుతున్నారా అని అడిగింది ఇనీషియల్. అయితే మాకు అటువంటి స్కూల్ మాకు కూడా కావాలన్నారు. అప్పుడు నాకు తృప్తి కలిగింది ఏంటంటే, పెట్టిన స్కూళ్ళు గొప్పగా ఉన్నాయి కాబట్టి డిమాండ్ వచ్చిందని ఒక సంతోషం కలిగింది. బీసీలు మాకు సహజంగా ఎక్కువ కాబట్టి, 50% పైచబడి ఉంటారు కాబట్టి, వాటి సంఖ్య పెంచుకుంటూనే తప్పకుండా మీకు కూడా పెడతామని చెప్పినాం. అందుకే రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. వైశ్య కార్పొరేషన్ ప్రజలు ఎవరైనా ప్రజలే, ఎవరికి పేదరికం ఉన్నా పేదరికం కాబట్టి వాళ్ళకు కూడా 100% న్యాయం జరిగే విధంగా, మొత్తం మీద ప్రజల సమస్యలు కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలన ప్రధాన అంశంగానే మా కార్యక్రమం కొనసాగుతుంది. భగవంతుని దయవల్ల ఇప్పటి వరకు జరిగింది.
ఇంకొకటి నేను చాలా గర్వపడుతున్నా ఏంటంటే, సింగిల్ బూత్ రీపోల్ లేకుండా, ఎలాంటి దొమ్మీలు లేకుండా ఇండియాకి ఒక మార్గం చూపించే పద్ధతిలో తెలంగాణలో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఇది మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు, ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఒక స్ట్రే ఇన్సిడెంట్ కూడా లేదు, ఎవడొక్కడ చెంపదెబ్బ కొట్టుకున్న సంఘటన కూడా లేదు, తుపాకులు లేవు, బాంబుల మూతలు లేవు, బద్మాషిగిరి లేదు, దొమ్మీలు లేవు, బూత్ క్యాప్చరింగ్ లేదు. సరిగ్గా డబ్బులు ప్రవాదం అంతా ఆ దరిద్రాలు కొన్ని చచ్చినాయి, అవి జరిగినాయి, కానీ వాటిని మనం ఇప్పుడేం చేయగలిగిన పరిస్థితి కనపడతలేదు. ఈసీ వారు కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మాకు సంబంధించి లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఇట్లాంటి విషయాలలో ఎక్కడ వితౌట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్స్, ఘోరమైనటువంటి ఇది లేకుండా చాలా ప్రశాంతంగా చాలా గొప్పగా మొత్తం యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం, తర్వాత ఈసీ వారందరూ కూడా ఎన్నికలు నిర్వహించినారు. మేము ఎలక్షన్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ సీఈఓ రజత్ కుమార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారు కూడా చాలా బాగా నిర్వహించారు ఎన్నికలు చాలా సమర్థవంతంగా. వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేశారు, వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీడియా కూడా చాలా కాంక్రీట్ మంచి రోల్ ప్లే చేసింది, పాజిటివ్ రోల్ ప్లే చేసింది. వాళ్ళు చేయాల్సినటువంటి రిపోర్టింగ్ కానీ మంచి కానీ మనం మన ఎన్నికలలో మన రాష్ట్రంలో ఒక గౌరవప్రదమైనటువంటి ప్రెస్ ఇక్కడ ఉంది తెలంగాణలో అనే గర్వం మనం పడే విధంగా మీడియా మొత్తం ప్రవర్తించింది. మీడియా మిత్రులకు కూడా అంటే మన యొక్క పరిపూర్ణతను, రాష్ట్రం యొక్క పరిపక్వతను, రాష్ట్రం యొక్క డెమోక్రాటిక్ మెచ్యూరిటీ లెవెల్ను ప్రదర్శించడంలో ఒక సమాజంగా ఒక రాష్ట్రంగా మనం అందరం కూడా సఫలీకృతం అయినాం. అది మీడియా వాళ్ళు కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, సోషలిస్ట్ కావచ్చు, సోషల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెలిసి అందరు చేతుంటేనే, అందరు సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. దీని తర్వాత స్టెప్ టూలో డెఫినెట్గా భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా దేశ రాజకీయాల్లో కూడా మనం పాత్ర వహించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఖచ్చితంగా మన మీద ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితులు ఉండం, ఎందుకంటే చాలా చైతన్యవంతమైన గడ్డ మన తెలంగాణ. సరే, నిన్న మొన్నటి వరకు తెలంగాణ తన కోసం తాను కొట్లాడింది, తన అస్తిత్వం కోసం కొట్లాడింది, ఇప్పుడు తనను తాను ఆవిష్కరించుకున్నది, గొప్పగా తను నిలబెట్టుకున్నది, తను ఏందో నిరూపించింది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్ట్, తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్ట్ ఖచ్చితంగా భారతదేశానికి కూడా ఉపయోగపడాలి అని నేను వాంఛిస్తా ఉన్నా. ఎన్నికలలో కూడా ప్రజలకు దాదాపు నేను అడ్రస్ చేసినటువంటి సుమారు కొంచెం వెనక ముందు కలిపి 116-117 సభల్లో నేను పాల్గొనడం జరిగింది. ఎన్నికల కొద్ది ముందు అంటే ఒక 2-3 నెలల ముందు నుంచి ఎన్నికలు చాలా బ్రిస్క్ టూర్లోనేమో ఒక 90-96 సభలకు పోవడం జరిగింది. అంతకు ముందు కూడా నేను పాల్గొన్నా. ప్రతి మీటింగ్లో నేను అప్పీల్ చేసిన ప్రజలకు, ఎలక్షన్లో గెలవాల్సింది ప్రజలు, పార్టీలు, నాయకులు కాదు అని చెప్పిన నేను. ఆ మెచ్యూరిటీ రావాలి ఇండియాలో, ఇంకా రావాల్సింది అని కూడా నేను చెప్పిన. సో ఈరోజు ప్రజలే గెలిచింది తెలంగాణలో. డెఫినెట్గా ఎన్ని ప్రచారాలు జరిగినా ఏం జరిగినా మేము చాలా ప్లెయిన్గా ఉన్నాం, చాలా కూల్గా ఉన్నాం, చాలా కంటెంట్గా సెటిల్డ్గా మా పనేదో మేము చేసుకుంటూ పోయినాం. ఎవరు ఏమన్నారో మేము పట్టించుకోలే. సరే, చాలామంది వచ్చినారు, చాలా ప్రచారాలు జరిగినాయి, ప్రధానమంత్రి గారితో సహా అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, అనేక వాళ్ళు చాలా చాలా వచ్చినారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అన్ని పార్టీల పెద్దలు అందరూ వచ్చినారు. సిపిఐ, సిపిఎం పెద్దలు కూడా వచ్చినారు, అందరు కూడా వచ్చినారు. సరే, జరిగింది, ఎవరు చేసే చెప్పేది వాళ్ళు చెప్పినాం, అందరం చెప్పినాం, అంతిమ నిర్ణయం ప్రజలు ఇచ్చినారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మటుకు డెఫినెట్లీ నేను కోరుతున్నది, నేను బలంగా నమ్ముతున్నది, నాకు నిన్న మొన్న కూడా చాలామంది మాట్లాడినారు, ఈరోజు ఉదయం కూడా మమతా బెనర్జీ గారు, బీఆర్ సీఎం నితీష్ కుమార్ గారు, ఇంకా చాలా చాలామంది మాట్లాడినారు, వారు ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, జాతీయ రాజకీయాలలో డెఫినెట్లీ ప్రధానమైన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఒక దిక్సూచి తెలంగాణ. ఎస్, ఐ వాంట్ టు సే ఇట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్సో, వీఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద నేషనల్ పాలిటిక్స్ అండ్ వీ విల్ షో, వీ విల్ గివ్ ఎ న్యూ డెఫినేషన్ టు ది నేషనల్ పొలిటికల్ సీనియర్. ఎందుకు చెప్తున్నా ఈ మాట నేనంటే, డెఫినెట్గా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది దేశంలో, చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఒక స్టీరియోఫోనిక్ వ్యవహారం జరుగుతూ ఉంది, అది మారాల, ఎట్టి పరిస్థితుల్లో మారాల, అది మారకపోతే ఈ దేశం పడదు. ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకోరు అనేది నాకు అనవసరం. 100% ఈ దేశంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పరిపాలన రావాలి. ఎస్, అది వచ్చి తీరాలి. అండ్ టుడే, విత్ టుడేస్ రిజల్ట్స్,
Telangana has shown the way to the whole nation. Today, Telangana stands a non-Congress, non-BJP state. Yes. ఇక్కడ ఇంకో విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎన్నికల సందర్భంలో నేను చాలా స్పష్టంగా చెప్పిన, మాకు ఎవరు బాసులు లేరు, మేము ఎవరకు ఏజెంట్లం కాం, మేము ప్యూర్లీ తెలంగాణ ప్రజల ఏజెంట్లం. ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఏజెంట్గా నియమించినారు, అట్టనే మళ్ళీ ఏజెంట్లుగా పనిచేస్తాం, ఎవరికి గులాంగిరి చేయం. ఇక్కడ ప్రజల మనోభావాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. తదనంతరం జాతీయ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాం. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ దేశానికి 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉన్నాయండి. 70,000 టీఎంసీలు ఇవాళకి వాడుకున్నది కేవలం 30,000 టీఎంసీలు. సిగ్గుండాలి ఈ దేశానికి. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు వాళ్ళే మాట్లాడతారు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడతారు, సిగ్గుపడాలి వాళ్ళు. ఎస్, కంట్రీ డెఫినెట్లీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్. కంట్రీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్, ఏ న్యూ అగ్రికల్చర్ మోడల్. వీఆర్ ఏ వెరీ రిచ్ అగ్రికల్చరల్ కంట్రీ, వీ షుడ్ ఫీడ్ ది హోల్ వరల్డ్. వీఆర్ ల్యాగింగ్ బిహైండ్, వీ ఓన్లీ ప్రొడ్యూస్, వీ ఓన్లీ థింక్ ఆన్ ప్రొడక్షన్, వీ డోంట్ థింక్ ఆన్ ప్రొడక్టివిటీ. వీఆర్ ల్యాగింగ్ బిహైండ్. టుడే వీ కంపేర్ విత్ ఇజ్రాయెల్, కంపేర్ విత్ చైనా, వేర్ డూ వీ స్టాండ్? యాజ్ ఫార్ ఎస్ ది ప్రొడక్టివిటీ ఈస్ కన్సర్న్, వీఆర్ వెరీ లో. వీ షుడ్ ఫీల్ అషేమ్డ్, వీ షుడ్ ఫీల్. సో కంట్రీ సర్టెన్లీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్, విచ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్. ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ ఆన్ దట్. ఐ థింక్ ఫర్ ద లాస్ట్ 6-7 మంత్స్ ఐ హ్యావ్ స్పెంట్ నాట్ లెస్ దెన్ 1.5-2 మంత్స్ ఆన్ ది సబ్జెక్ట్. ఐ విల్ బి వెరీ సూన్ గోయింగ్ టు ఢిల్లీ. దేర్ ఆర్ 15 crores ఫార్మర్స్ ఇన్ దిస్ కంట్రీ, 15 crores ఫార్మర్స్. 15 కోట్ల మంది రైతులు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళ గతి అన్నమో రామచంద్ర అన్నట్టుంది, ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు. వీ హ్యావ్ షోన్ ఎ వే ఇన్ తెలంగాణ. ద గ్రేట్ ఆగ్రో ఎకనామిస్ట్ మిస్టర్ అశోక్ గులాటీ హ్యాస్ రిటన్ ఎ గ్రేట్ ఆర్టికల్ సేయింగ్ దట్ తెలంగాణ హ్యాస్ షోన్ ద వే. రైతులకు ఏం చేయాలా, భవంతర్ భుక్తా అని చెప్పి మధ్యప్రదేశ్లో ఒక స్కీమ్ పెట్టినారు మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఆయన చెప్పిన దానిలో అది కన్ఫ్యూజింగ్ ఉంది, బట్ వాట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇన్ తెలంగాణ ఇస్ ద రైట్ థింగ్. ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చినాం, పెట్టుబడి 4,000 ఇచ్చినాం ఎకరానికి, ఈసారి 5,000 ఇస్తామని చెప్పినాం. దాంతో ఏమైందంటే రైతుకు ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఆ 5,000 ఆయన డిస్పోజల్లో ఉంది, ఆయనకి ఎరువు బస్తా కావన్నా, పేడ కొనుక్కుంటాడా, ఇంకోటి కొనుక్కుంటాడా, విత్తనం కొనుక్కుంటాడా. ఎస్, కేశవరావు గారు చెప్తున్నారు, ద గ్రేట్ అగ్రికల్చర్ రెవల్యూషనిస్ట్ మిస్టర్ స్వామినాథన్ ఆల్సో ప్రైజ్డ్ ది స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. సో వీ నీడ్ టు డూ. మేము తప్పకుండా, ఐ విల్ ఎడ్యుకేట్ ది ఇండియన్ ఫార్మింగ్ కమ్యూనిటీ, సూన్ ఐ విల్ గో టు ఢిల్లీ, అండ్ ఫ్రమ్ హియర్ హైదరాబాద్ యాజ్ ఎ బేస్ ఆల్సో ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద నేషనల్ పాలిటిక్స్ నౌ. ఎస్, కంట్రీ నీడ్స్ టుడే. కేసీఆర్స్ ఐడియా ఈజ్ టుడే కేసీఆర్స్ కాల్ టు ద ఫార్మర్స్ ఆఫ్ ఇండియా, టు ద యంగ్స్టర్స్ ఆఫ్ ఇండియా. ఎస్, డోంట్ బీ పెసిమిస్టిక్, బీ ఆప్టిమిస్టిక్, టైమ్ ఈజ్ కమింగ్, వీ విల్ యునైట్ లీడర్స్. ఐ వన్స్ అగైన్ రీట్రేట్ దేర్ ఆర్ సర్టెన్ ఫోర్సెస్, సర్టెన్ పార్టీస్ ఇన్ దిస్ కంట్రీ హూ ప్లే డర్టీ పాలిటిక్స్, సిల్లీ పాలిటిక్స్. 4 పార్టీలను కలిపి ఒక డమా అని కొంతమంది ట్రై చేస్తుంటుంది. దట్స్ నాట్, ఇట్ ఈస్ నాట్ అలైన్మెంట్ ఆఫ్ పార్టీస్. దయచేసి నేను చెప్తాను, ఇది పార్టీలను ఏకం చేయటం కాదు. కేసీఆర్ ఇస్ నాట్ ఫర్ దాట్. 4 పార్టీలను ఒక కాడేసి ఇదేదో గొప్ప అని భుజాల గురు చర్చుకోవడం కాదు. వీఆర్ గోయింగ్ టు యునైట్ ది పాలిటీ ఆఫ్ ఇండియా. We are going to unite the people of India. Yes, we have shown the way today. Yes, everyone supported us. The majority people, the minority people, the Dalits, the BCs, the STs, every one of them supported the TRS government today, TRS party today. It is reinforcing the confidence in the running government. Getting elected is easy for once, but deposing the confidence of the people, reinforcing the confidence once again, is a great achievement. I see it as a positive achievement. It's a positive vote. What we see today is a positive vote. Inga konni seatlu mai poyini 17 18 seatlu maa party vala tappala vala poyini. Maa party politics oka mistakes nen cheppin tarvata vaallu vinle kontha murkhanga okalnokalu vaale sampesukunna. The vital example is Khammam. Khammamlo maamlo vere party vala sampale meme sampesukunna. Yes,
మా ఓనికి అయితే ఓని తల్లిగా ఆయనతో మావాడేసారు. వీ కిల్డ్ అవర్ సెల్స్. ఐ ఫీల్ నో షై టు సే దాట్ బికాస్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ మిస్టేక్స్. మా పొరపాట్ల వల్ల కొన్ని జరిగినాయి. ఐఎమ్ సారీ. కొద్ది బాధ ఉంది. టూ త్రీ ఆఫ్ మై క్యాబినెట్ కొలీగ్స్ హ్యావ్ లాస్ట్ ది ఎలక్షన్ అండ్ ఆనరబుల్ స్పీకర్ ఆల్సో హెజ్ లాస్ట్ ది ఎలక్షన్. ఐ ఫీల్ సారీ ఫర్ దట్. నేను ఫోన్లో మాట్లాడినాం, వాళ్ళకు కండోల్స్ కూడా చెప్పాను, నేను ఓదార్చాం, చూసుకుందాం, దిస్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్పినాం. కానీ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశలో మంచి మనకు బాధ్యత బరువు ప్రజలు ఇచ్చినారు కాబట్టి ముందుకు పోదామని చెప్పినాం. థ్యాంక్స్ టు మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, హూ ఈజ్ మై ఫ్రెండ్. వీ కంటిన్యూ ద సేమ్ స్పిరిట్. ఎస్టర్డే వీ సాట్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్. మేము కలిసి భోంచేసి దాదాపు ఒక టూ త్రీ అవర్స్ మాట్లాడుకున్నాం. మేము అసలు చాలామంది సిల్లీ ప్రచారాలు చేసినారు, చాలా థర్డ్ క్లాస్ ప్రచారాలు. నేను రేపు మాట్లాడితే ఇలా పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మేము మాట్లాడినంతా నేషనల్ పాలిటిక్స్లో మన రోల్ ఏంది, ఎట్లా పోదాం, మైనార్టీస్ ఎక్కడ ఉన్నారు, మైనార్టీకి సంబంధించి ఎన్ని పార్టీలు ఉన్నాయి, ముస్లిం లీగ్ పరిస్థితి ఎక్కడ ఉంది, వేర్ ఎగ్జాక్ట్ ది ముస్లిం మైనార్టీ ఫ్రంట్ స్టాండ్స్ అని చెప్పి అది మాట్లాడినాం మేము. నిన్న నేను రెండు ఎయిర్ క్రాఫ్ట్ కూడా బుక్ చేసి పెట్టినాం. నిన్న మేము చేసిన పని గురించి చాలామందికి బయట అవగాహన లేదు. ఆయన అసదుద్దీన్ ఓవైస్, ఓవైసీ, ఆయన ఎక్కడ తిరగాల, నేను ఎక్కడ తిరగాల, ఇండియన్ పీపుల్ని అంతా ఒకటి చేయాలంటే ఎట్లా చేయాలా, ఇండియన్ మైనారిటీని ఒక ప్లాట్ఫామ్ ఇది ఎట్లా తేవాలి, అవి డిస్కస్ చేసినాం మేము. యాక్చువల్లీ ఏ రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మైనార్టీని ఒక మంచి పద్ధతిలోకి తేవడం ఎట్లా. ఇప్పుడు వస్తున్న భయోత్పాతమైన వాతావరణాలు, ఈ దిక్కుమాలిన దరిద్రం కొట్టిన డివైసివ్ పాలిటిక్స్ నుంచి ఇండియన్ మొత్తం కమ్యూనిటీ, ఇండియన్ హ్యూమన్ కమ్యూనిటీ వన్నెస్ ఎటు రావాలా, ఎందుకంటే బాధ కలుగుద్దండి. చైనాలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేశారు, వీళ్ళు కూడా ఒక 130 కోట్ల జనాభా ఉన్నారు కదా, ఏ రోజైనా వీళ్ళు మేల్కొంటే మనకు పోటీ అవుతారేమో, ఏ రంగంలో పోటీ అవుతారు కొంచెం స్టడీ చేయమని చెప్పిన. ఆయనకు 1 ఇయర్ టైం ఇచ్చింది ఆ కమిషన్కు, ఇస్తే వాళ్ళు 3 మంత్స్లో ఒక రిపోర్ట్ ఇచ్చేసారు. ఏమని అంటే వాళ్ళు టైం వేస్ట్ అని చెప్పి మీకు ఇచ్చేస్తున్న రిపోర్ట్. ఎందుకు ఇంత తొందరగా ఇచ్చిందంటే వాళ్ళు చెప్పిన సమాధానం వింటే మనం బాధపడాల్సి వస్తుంది. మన దేశం వాళ్ళు చెప్పిన సమాధానం అంటే మనం పొందాం, మనకైనా కాంపిటీషన్ ఇండియా, ఇంకా కూడా కులాలు మతాలను కొట్టుకొని చస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎన్నటి దాని నుంచి బయటికి రావాలి, ఎన్నటి మనకు పోటీ కావాలని చెప్పి మాట్లాడుకున్నారు. అంత చులకన భావం ఉంది ఇండియా అంటే. ఆ భావం పోవాలంటే ఆ భావాన్ని మంచిగా పెంచి పోషించి, ఇప్పుడు ఏమైందండి, 3 రాష్ట్రాలు గెలిచినాయి. ఎవరు గెలిచిన? కాంగ్రెస్ పార్టీ. ఇందువల్ల ఆడ ఇంకోటి దిక్కు లేక, ఎస్, బికాస్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అయితే వీడు గెలవాలి లేకపోతే వాళ్ళు గెలవాలి, అయితే వీరు లేకపోతే వారు, అది రొటీన్ అయిపోయింది. దిస్ హాజ్ బికమ్ ఎ రొటీన్. కాదు, ఆ రొటీన్లు ఏమవుతుంది, ఇక తూకిస్తా మైకిస్తా, నీ మీద నేనుంటే నేను బోఫోర్స్ పెడతా, నేనుంటే నేను రాఫేల్ పెడతా, రాఫేల తోఫేల అదే పెట్టి ఇట్లా. ఇవి ఒక ప్రాక్టీస్ అయిపోయింది. అది తిని ఇక మనం బఫూన్ కావాలి మధ్యలో, ఇది ప్రాక్టీస్ అయిపోయింది. ఇండియా నీడ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ రొటీన్. దిస్ రొటీన్ మడ్ స్లింగింగ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈచ్ అదర్, దిస్ రొటీన్ స్కోల్డింగ్, రొటీన్ అబ్యూజింగ్, రొటీన్ కైండ్ ఆఫ్ మేకింగ్ దిస్ బికరింగ్, ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఒక సిల్లీ అప్రోచ్ అయిపోయింది కంట్రీలో. ఒక రోడ్డు మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతారు. ఆ పద్ధతి పోవాలంటే తెలంగాణలో ఏది అనుసరించినామో రేపు దేశంలో అది అనుసరించబడాలి. దేశంలో ఉండే 136 కోట్ల మంది గుండె మీద మంచిగా చేసుకొని ఆరాంగా నిద్రపోవాలి కంటినెంట్. అది రైతులు కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు. విత్ 1 పాయింట్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నేషన్. 70,000 టీఎంసీల నీళ్లు ఉంటే 30-32,000 వాడినాము. ఈరోజుకి దేశంలో సాగుకు నీళ్ళు, తాగటానికి నీళ్ళు, నో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ. వీ షుడ్ ఫీల్ అషేమ్డ్, సిగ్గుపడాలి. ఒక చిన్న ప్రాథమిక అవసరాన్ని తీర్చలేకపోయింది దేశం 73-74 ఏళ్ళ డెమోక్రసీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక చిన్న మినిమం నీడ్ను ఫుల్ఫిల్ చేయలేకపోయింది. దీన్ని సిగ్గుపడాల్సింది పోయి వీరంగాలు చేసుడు, జబ్బలు తరుచుకునుడు, తూకిత్తా అంటే మైకిత్తానుడు, ఇది కాదండి దేశానికి కావాల్సింది. దేశం డజంట్ రిక్వైర్ దిస్ సిల్లీ నాన్ సెన్స్లెస్ పాలిటిక్స్. ఎస్, వీ మస్ట్ ఆల్ బికమ్ సీరియస్. ఐ అప్పీల్ టు ఆల్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కైండ్లీ, నేను చెప్తుండే పాలిటిక్స్ వేరే. నేను ఎప్పుడైతే నేషనల్ ఫ్రంట్ అని చెప్పినో, దట్ నేషనల్ ఫ్రంట్ ఈజ్ నాట్ ది అలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎట్ ఆల్. దట్ ఇస్ ఎ సిల్లీ అప్రోచ్. ఇట్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్. ఐ వాజ్ పార్టీ టు ఇట్. ఐ వాజ్ విట్నెసింగ్ ఇట్. ఇట్ వాజ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. అయిపోయింది అది. కాబట్టి అది కుదరదు. ఆ పద్ధతి కాదు, ప్రజలను ఏకం చేసేది కావాలి, పార్టీలను కాదు. ఒక ఎజెండా, బలమైన ఎజెండా. ఎస్, మీకు కొంతమందికి అనిపించచ్చు ఇప్పుడు ఏం రా కేసీఆర్ ఎట్లా మాట్లాడు, ఏం చేస్తారు, ఏం చేస్తే తెలుస్తుంది. నేను గులాబీ జెండా గీసినప్పుడు అట్టే అన్నాడు, ఏమవుతుంది ఎడిగెళ్ళి వచ్చింది రాష్ట్రం, మంచి ఎలక్షన్ అయింది, సెకండ్ టర్మ్ పోతుంది మళ్ళీ. ఇప్పుడు అట్లనే బిగినింగ్ ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది, కానీ ఇట్ విల్ షో.
వెరీ షార్ట్లీ నేను చాలా చాలా యాక్టివ్ అవుతాను. రాష్ట్రాన్ని పర్ఫెక్ట్గా లైన్లో పెట్టుకుంటూనే ఖచ్చితంగా ప్రేక్షకులు ఉండలేము ఈ దేశంలో, ఉండకూడదు కూడా. బాధ్యత నిర్మాణాత్మకంగా ఆలోచించగలిగే ఆలోచన శక్తి ఉండే ప్రతి నాయకుడు దేశ నిర్మాణం కోసం కంట్రిబ్యూట్ చేయాలి, చేయకపోతే క్రైమ్. ఆలోచన శక్తి లేకపోతే దేశం గురించి అవగాహన లేకపోతే అది వేరు సంగతి. కానీ ఉండి ఉన్నకాన్ని కుమిలిపోవడం కంటే, అయ్యో ఇట్లా జరుగుతుంది అని బాధపడే కంటే, పెదవులు తప్పెట్టుకుంటూ కూర్చోవడం కంటే డెఫినెట్గా పని చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఆ పని చేస్తా నేను, నాకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ ఉంది. మీరు రాబోయే ఒక నెల లోపలనే చూస్తారు ఒక అద్భుతమైన గుణాత్మక మార్పు భారత రాజకీయాల్లో చూడబోతారు మీరు. ఎస్, ఐ విల్ డూ మై బెస్ట్ విత్ ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ టు బ్రింగ్ ఇన్ ఏ వెరీ హై క్వాలిటేటివ్ చేంజ్ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ సినేరియో. ఎస్, ఆల్మోస్ట్ సర్టన్ బ్రాడ్ పాయింట్స్ ఆఫ్ ద ఎజెండా ఆర్ విత్ మీ. వి హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్, ఐ హావ్ షేర్డ్ ఇట్ విత్ సో మెనీ పీపుల్. మిస్టర్ కేశవరావు వాజ్ ఆల్సో దేర్ వెన్ వీ విజిటెడ్ బెంగాల్, వెన్ వీ విజిటెడ్ సో మెనీ అదర్ ప్లేసెస్. షార్ట్ పీరియడ్లోనే చాలామంది కలుస్తాం, మాట్లాడతాం. ఈ గ్రూపులు కాదండి, ఈ గ్రూపులు కాదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్, ఇట్ ఈస్ ఇట్ షుడ్ బీ ఏ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ మోడల్. బీజేపీ ముఫ్త్ భారత్, కాంగ్రెస్ ముఫ్త్ భారత్, అదే కావాలి దేశానికి. ఎస్, ఏ న్యూ ఎకనామిక్ మోడల్. మీకు సింపుల్గా చెప్తానండి, నేను మీకు సింపుల్గా చెప్తాను ఎంత దుర్మార్గంగా ఉంది దేశంలో అంటే, అవి నవరత్నాస్ ఉండే, నవరత్నాస్ పోయి ఇప్పుడు ఏం రత్నాస్ అయ్యాయి, మహారత్నాస్ అయింది. ఆ మహారత్నాస్ కింద ఒక 9.5 లక్షల కోట్లు ఉంది మురిగిపోయి రైట్ నౌ. ఎస్, దాన్ని వాడే దరిద్రం ఈ దేశం వాడది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సుమారు ఒక 8-9 లక్షల కోట్లు ఉంది. ఎస్, రిజర్వ్ బ్యాంక్ నీడ్ సర్టన్ రిజర్వ్స్, వీ నో ఇట్. ఒక 2-3 లక్షల కోట్లు సరిపోతుంది టు మెయింటైన్ ది ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ అండ్ ఆల్ దాట్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండాలి. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ దాట్. థింగ్స్ షుడ్ బి వెరీ డైనమిక్. అంటే ఒక 15-16 లక్షల కోట్లు నెట్ మనీ ఈజ్ అవైలబుల్, బట్ వీ డోంట్ యూజ్ ఇట్. మాటలు పెద్ద పెద్దవి మాట్లాడతాం, డైలాగులు పెద్ద పెద్దవి చెప్తాం, ఇది బాధ. ఉండే రిసోర్స్ను కూడా వాడే తెలివితేటలు లేవు దేశానికి. ఎందుకు లేవండి, మనకు అంతే, మన క్లాస్ అంతే. మళ్ళీ ఇప్పుడు మందిరు తోక ఇది కడతాం, ఇది కావాలి మందిర్. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది మందిర్? ఎలక్షన్ వస్తుంది కాబట్టి సర్జికల్ స్ట్రైకు, తోక స్ట్రైకు, మందిర్ ఇవి పెడతారు ఇక బాగోదు. అంటే మైండ్ ఎంగేజ్ చేయాలి ప్రజలని. మళ్ళీ అని ఒక రకమైన ఎకనామిక్ సోషియో ఎకనామిక్ ఎజెండా కాదు, ఇది ఎంగేజ్ చేయాలి, ఈ దరిద్రం తీసుకురావాలి, దానిలో అంతా కొట్టుకసావాలి. నేను అందుకే దయచేసి మొన్న నేను మీడియా, ఇప్పుడు ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎన్నికలలో మీడియా ఏ రోల్ అయితే మనం ప్లే చేసినామో, ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, దయచేసి లెట్ అస్ ఓపెన్ అవర్ మైండ్, లెట్ అస్ బికమ్ బ్రాడ్. బాగా గొప్పగా విశ్లేషణలో పోదాం, మనం గొప్ప ఆలోచనతో పనిచేద్దాం, తప్పకుండా కొంత కంట్రిబ్యూట్ చేద్దాం తెలంగాణ వేదికగా ఈ దేశానికి, చేద్దాం తప్పకుండా. అనేక ఉద్యమాల్లో మనవలు చేస్తున్నారు ఇప్పటికే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు తుపాకులు పట్టుకొని చేస్తారా, తుపాకులు పట్టుకోక చేస్తారా, విషయం వేరు సంగతి. కానీ తెలంగాణ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఏదో రూపంలో దేశం కోసం, సమాజం కోసం జరిగే పనిలో తెలంగాణ ఈజ్ ఆల్రెడీ కంట్రిబ్యూటింగ్ డెఫినెట్లీ, అండ్ వీ కంటిన్యూ టు కంట్రిబ్యూట్ బై ఆల్ మీన్స్. అండ్ యాజ్ కేసీఆర్